కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు రాజుపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ రోజ్ సులోచన తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నూతన విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీమతి రోజ్ సులోచన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో నూతన ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అలాగే 7, 8, 9వ తరగతుల్లో విద్యా వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేస్తామని తెలియజేశారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో చదవాలనుకునే పిల్లలు అందుకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. అంతేకాక ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ నుండి స్వీకరిస్తున్నామని, April 11వ తేదీ దరఖాస్తులకు చివరి రోజు అని తెలిపారు. కావున ఆసక్తి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులు అందరూ నమోదు చేసుకోవాలని కోరారు. కొమరోలు మండలం రాజుపాలెం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం నందు 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఇందుకు గాను 6వ తరగతిలో 40 సీట్లు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు, ఇవి కాకుండా 7, 8, 9వ తరగతులలో మిగిలిపోయిన సీట్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 12వ తేదీ నుంచి April 11వ తేదీ వరకు దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మా దగ్గర ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ మాత్రమే అందుబాటులో ఉంది. మరి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే, స్టూడెంటు మరియు పేరెంట్స్ ఆధార్ జిరాక్స్ కాపీస్, రేషన్ కార్డు జిరాక్స్, స్టూడెంట్ ఫొటోస్ 2, అలాగే బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్, ఇవి మా పాఠశాలకు అందించినట్లయితే మేము స్కూల్లోనే అప్లై చేస్తాము. ఇవి కాకుండా పాఠశాలకు రాలేని పక్షంలో ఏ నెట్ సెంటర్లైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రకాశం జిల్లా